మీరు చూసినట్టయితే మరి 1698 రూపాయలు ప్రతి తలసరి ఖర్చు 1698 రూపాయలు ఇవాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం మీద ఖర్చు పెడతా ఉంది మరి అదే విధంగా ఈ రోజు ఢిల్లీలో కూడా రెండు అవార్డులు ఇచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి రెండు అవార్డులు ఇస్తే వెల్నెస్ యాక్టివిటీస్ లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా డిక్లేర్ చేయడం జరిగింది ఎన్సీడీ స్క్రీనింగ్ లో కూడా నంబర్ 2 ఇవాల దేశంలోనే రెండవ స్థానం ఇవాల తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు వాళ్ళ ఇవాల మూడే రంగాల్లో అవార్డ్స్ ఇస్తే రెండు రంగాల్లో తెలంగాణకు అవార్డ్స్ వచ్చాయి ఒకటేమో వెల్నెస్ యాక్టివిటీలో నంబర్ 1 ఎన్సీడీ యాక్టివిటీలో నంబర్ 2 స్థానం ఇవాల తెలంగాణకు దక్కిందంటే ఇది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు నిదర్శనం మా డాక్టర్లు మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎంత బాగా పని చేస్తున్నారో దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇంకా రాబోయే రోజుల్లో కష్టపడి పని చేస్తాం ఇవాల నీలఫర్ హాస్పిటల్ లో కూడా చాలా డిటైల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది ఆయుష్మాన్ భారత్ లో యాడ్ చేసిన తర్వాత 642 రకాల చికిత్సలకు ఇవాల ఈ వైద్య రంగంలో కొత్త కేసెస్ చేయడానికి అవకాశం వచ్చింది మరి ఇప్పటికే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి వాళ్ళను ఆయుష్మాన్ భారత్ లో కూడా చేయొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తే కూడా దానికి కూడా మీరు ఆయుష్మాన్ భారత్ లో నీలఫర్ లో కేసులు చేయాలని కూడా చెప్పాం ఇందాక డాక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కొంతమంది మన నీలఫర్ కు రిఫర్ అయి వస్తున్నారు బీదర్ నుంచి గుల్బర్గా నుంచి ఇతర జిల్లాల నుంచి వస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా మీరు ఆయుష్మాన్ భారత్ లో ట్రీట్మెంట్ ఇవ్వండి మన రాష్ట్రం కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లో చేరింది గనుక ఆ అవకాశాలను కూడా వినియోగించాలని చెప్పి కూడా డాక్టర్లందరికీ కూడా నిర్దేశించారు అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి 8 హెచ్ఓడిలను హెచ్ఓడి వైస్ కూడా రివ్యూ చేశాం కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో కొంత ఎక్విప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారు దాని యుద్ధ ప్రాతిపదికన ఆ ఎక్విప్మెంట్ ను ఇవ్వాల్సిందిగా మా ఎండి టిఎస్ఎంఐడిసి చంద్రశేఖర్ గారిని కూడా ఆదేశించాం ఆ ఎక్విప్మెంట్ ను అందించి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఆయా డిపార్ట్మెంట్ల వారిగా చేయాలన్నాం ముఖ్యంగా డాక్టర్లను కూడా సెల్ఫ్ అప్రైజల్ రిపోర్ట్ వాళ్ళనే ఇవ్వమని చెప్పినాం ఇవాళ మీ పనితీరు ఎట్లా ఉంది ప్రతి నెల నాకు పురోగతి కనిపించాలి మీరే మీ లక్ష్యాన్ని నిర్ధారించి ప్రభుత్వానికి ఇవ్వండి మేము నెల నెల మీకు రివ్యూ చేస్తాం ఐ వాంట్ ప్రోగ్రెస్ మంత్ ఆన్ మంత్ ప్రతి నెలలో కూడా మీకు పురోగతి ఉండాల్సిందే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ఈరోజు దృష్టి పెట్టినారు వాళ్ళకు కూడా చెప్పినాం మేము ఇలా ఉద్యోగస్తుల జీతాలు కూడా కొంత లేట్ అవుతున్నాయంటే దాన్ని ప్రతి నెల వచ్చే విధంగా చూస్తామని చెప్పాం అదేవిధంగా మందుల్లో ఎక్కడ కొరత లేకుండా చూస్తామని చెప్పాం అదేవిధంగా రీఏజెంట్స్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పాం అండ్ ఆరోగ్యశ్రీ కింద కూడా పెద్ద ఎత్తున డబ్బు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంది అన్ని కేసెస్ను కూడా మీరు ఆరోగ్యశ్రీ కింద చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది ఇవాళ దాదాపు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద నీలోఫర్ ఆసుపత్రికి అందుతూ ఉన్నాయి ఆ డబ్బును ఆసుపత్రి అభివృద్ధి కోసం కానీ ఆసుపత్రిలో అవసరమైన అత్యాధునిక పరికరాల కోసం కానీ ఖర్చు పెట్టడానికి సూపరింటెండెంట్ గారికి అధికారం ఇచ్చాం సో మీరు దాన్ని జాగ్రత్తగా చేయండి ఇంకా కేసెస్ను పెంచండి అని చెప్పి కూడా చెప్పాం ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలే ప్యాకేజీ ఉండేది దాన్ని 5 లక్షల రూపాయలకు కూడా పెంచడం జరిగింది సో కుటుంబ సభ్యులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వాడుకునే విధంగా 2 లక్షల నుంచి ఆరోగ్యశ్రీ ప్యాకేజీని 5 లక్షలకు కూడా ఇవాళ పెంచిన విషయాన్ని కూడా డాక్టర్లకు చెప్పినాం దాన్ని కూడా మీరు ప్రజలకు సేవలు అందించండి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించాలని చెప్పి కూడా డాక్టర్లందరికీ కూడా చెప్పడం జరిగింది అండ్ మంత్లీ మంత్లీ కూడా మా డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు ప్రతి నెల రివ్యూ చేయాలని చెప్పాం ప్రతి డిపార్ట్మెంట్లో ప్రోగ్రెస్ను నెల నెల రివ్యూ చేయాలని చెప్పాం హెచ్ఓడీస్ కానీ ప్రొఫెసర్స్ కూడా ఓపీలో కూర్చోవాలి మీరు ఖచ్చితంగా మీరు రౌండ్స్ చేయాలి మీరే ఆపరేషన్స్ సర్జరీస్ చేయాలి ఎక్కువ మీరు ఎస్ఆర్ల మీదనో పీజీ స్టూడెంట్స్ మీద డిపెండ్ కాకుండా మీరు సీనియర్ ప్రొఫెసర్స్ హెచ్ఓడీస్ అందరు కూడా ఎస్ఆర్స్తో పాటు మీరు ఎంత పని చేయగలిగితే మరి మంచి విద్యార్థులను రేపు సమాజానికి కూడా అందించిన వాళ్ళం అవుతాం పీజీ స్టూడెంట్స్ ఎస్ఆర్ కూడా స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పకుండా హెచ్ఓడీస్ ప్రొఫెసర్స్ అందరు కూడా రౌండ్స్ చేయండి ఓపీలో కూర్చోండి సర్జరీస్ చేయండి అని చెప్పి కూడా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్లో కొంత స్టాఫ్ గురించి చెప్పినారు నర్సింగ్ స్టాఫ్ చాలా వరకు రిక్రూట్మెంట్ చేసినాం ఇంకొక 150 ఖాళీల వరకు నీలోఫర్లో నర్సింగ్ సిబ్బంది ఖాళీగా ఉన్నారు వాటిని ఫిలప్ చేయడానికి అడిగినారు అవసరమైతే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి మా డిఎంఈ రమేష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది
ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంచి పురోగతిని సాధించాం. ఇవాళ నిన్న ఇవాళ వచ్చిన అవార్డులే కాదు, ఈ మధ్య కాలంలో మీరు చూస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేటు 92 నుంచి 63 కు తగ్గింది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా 39 నుంచి 26 కు తగ్గడం జరిగింది. అండర్ 5 మోర్టాలిటీ రేటు 42 నుంచి 29 కి తగ్గింది. నియోనాటల్ మోర్టాలిటీ రేటు కూడా 25 నుంచి 16 కు తగ్గడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య కూడా 30 నుంచి 52% బాగా పెరగడం జరిగింది. ఇవాల మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి డెలివరీస్ లో కూడా నార్మల్ డెలివరీ పెరగాలి, సెక్షన్స్ బాగా తగ్గాలని కూడా ఇవాల చాలా డిటైల్డ్ డిస్కషన్ కూడా చేసాం. కొన్ని సందర్భాల్లో సెకండ్ డెలివరీ గనుక జరుగుతున్నాయి అన్నారు, మరి ఫస్ట్ డెలివరీస్ లో ఎందుకు తగ్గడం లేదు? WHO నార్మ్స్ ప్రకారం గాని జాతీయ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా చాలా తక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన రాష్ట్రంలో మరి అది కొంత ఎక్కువగా ఉంది కనుక రాబోయే రోజుల్లో నార్మల్ డెలివరీ పెరిగే విధంగా, నార్మల్ డెలివరీలు చేసే విధంగా డాక్టర్లు కృషి చేయాలని చెప్పి కూడా చెప్పాం. మిడ్వైఫరీ కోర్స్ కూడా ఒకటి పెట్టినాం నర్సింగ్ స్టాఫ్లో, ప్రత్యేకంగా ఈ నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే విధంగా మరి వాళ్ళను కూడా ఇంకా నర్సెస్ను కొంతమందిని సెలెక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించినాం. దాదాపు 30 మంది ఇప్పుడు నీలోఫర్లో ఈ మిడ్వైఫరీ కోర్సును ఇవాళ పిల్లలు నర్సింగ్ స్టాఫ్ మన ఇన్ సర్వీస్ నర్సెసే దాన్ని కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచి మరి సుఖ ప్రసవాలు నార్మల్ డెలివరీ జరిగే విధంగా, మోర్టాలిటీ రేట్ తగ్గే విధంగా ఇంకా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించినాం. ముఖ్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేసీఆర్ కిట్టు ఆరోగ్య లక్ష్మిని తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు మోర్టాలిటీ రేట్ తగ్గింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో చూస్తే 97% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి, కేవలం 2-3% ఇంకా ఇంటి దగ్గర జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో 100% ఇన్స్టిట్యూషనలైజేషన్ జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పిహెచ్సి స్థాయిలో కూడా కొన్ని చోట్ల 24/7 ఉన్నటువంటి చోట మరి డాక్టర్లు మంచి డాక్టర్లు ఉన్నారు, అక్కడ కూడా మీరు చేయాలని చెప్పి కూడా మేము డాక్టర్లను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం కూడా మరి చేస్తూ రావడం జరిగింది.